హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. జైల్లో తొలి రోజు కేజ్రీవాల్. తీహార్ జైలుకు వెళ్ళాక కేజ్రీవాల్ క్రేజ్ తగ్గినట్టేనా? ఆయన ఇంకెన్నాళ్ళు జైలు నుంచి పరిపాలిస్తాడనే సంగతి పక్కన పెడితే జైల్లో తొలి రోజు కేజ్రీవాల్ కు ఎలా గడిచింది? ఏడుస్తూ కూర్చున్నాడా, ఆలోచిస్తూ పడుకున్నాడా, జైలు కూడే తిన్నాడా, ఇంటి భోజనం తెప్పించుకున్నాడా, ఆయన హెల్త్ ఎందుకు సహకరించలేదు, షుగర్ లెవెల్స్ ఎందుకు పడిపోయాయి, జైలు అధికారులను కేజ్రీవాల్ కోరిన విషయం ఏంటి, ఆయనకిచ్చిన ప్రత్యేక అనుమతులేంటి, స్పెషల్ సెక్యూరిటీ ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కస్టడీ ముగియడంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అధికారులు కేజ్రీవాల్ ను సోమవారం తీహార్ జైలుకు తరలించారు. 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా మొదటి రోజు కేజ్రీవాల్ జైల్లో చాలా ఇబ్బంది పడినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తీసుకురాగా సెల్లోకి పంపించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన రక్తంలో చక్కెర స్థాయి 50 కంటే తక్కువగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెడిసిన్స్ ఇచ్చారు. ఆపై ఆయనకు టీ ఇచ్చారు. రాత్రి భోజనంగా ఇంటి నుంచి తీసుకువచ్చిన ఆహారాన్ని అందించారు. అనంతరం కేజ్రీవాల్ కు ఒక పరుపు, దుప్పట్లు, 2 దిండ్లు ఇచ్చారు. అయితే రాత్రిపూట ఆయన సరిగ్గా నిద్రపోలేదని తెలుస్తుంది. చాలాసేపు సెల్లో అటూ ఇటూ తిరుగుతూ కనిపించారని, ఆ తర్వాత కొంతసేపు పుస్తకాలు చదువుతూ కనిపించారని జైలు అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. అలా చాలా సమయం గడిచిన తర్వాత కాసేపు నేలపైనే పడుకున్నారట. మరుసటి రోజు ఉదయం వైద్యుల పర్యవేక్షణలో కేజ్రీవాల్ సెల్లోనే ధ్యానం చేస్తున్నారు, అల్పాహారంలో భాగంగా 2 బిస్కెట్లు తిని టీ తాగారు. అనంతరం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయన షుగర్ లెవెల్స్ బాగా తక్కువగా ఉన్నట్టు తేలడంతో వైద్యుల పర్యవేక్షణ కొనసాగింది. ఇక ఆయనకు ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆహారాన్ని అనుమతించామని, రక్తంలో షుగర్ లెవెల్స్ నార్మల్ కు వచ్చే వరకు ఆయనకు వైద్యాన్ని కొనసాగిస్తామని జైలు అధికారులు చెప్పినట్టు సమాచారం. కేజ్రీవాల్ కు జైల్లో 14x8 విస్తీర్ణం ఉన్న 2 నెంబర్ సెల్ ను కేటాయించారు. కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తి మేరకు రామాయణం, భగవద్గీత, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అనే పుస్తకాలను ఆయనకు అందించారు. దీంతో పాటు ఆయన మెడలో ఉన్న లాకెట్ ను కూడా అనుమతించారు. ఇదే జైల్లో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా నెంబరు 1 గదిలో ఉండగా కేజ్రీవాల్ కు 2 నెంబర్ కేటాయించారు. ఇక సెల్ బయట జైలు వార్డర్ తో పాటుగా 2 భద్రతా సిబ్బందిని నియమించి సీసీ కెమెరాల ద్వారా ఆయనను ఎప్పటికప్పుడు జైలు అధికారులు గమనిస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు అందించే సిబ్బందిని కూడా జైలుకు సమీపంలో ఉంచారు. ఇదిలా ఉంటే కోర్టు ఆదేశాల ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ జైల్లో 6 వ్యక్తులను కలవడానికి అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ తన భార్య సునీత, తన 2 పిల్లలతో పాటు అప్ జనరల్ సెక్రటరీ సందీప్ పాఠక్, ఆయన వ్యక్తిగత కార్యదర్శి బీభావ్ కుమార్ల పేర్లు జైలు అధికారులకు ఇచ్చినట్లు సమాచారం. వీరిని మాత్రం జైలు అధికారులు కేజ్రీవాల్ ను కలిసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే జైలు నియమాల ప్రకారం కేజ్రీవాల్ కు కూడా ఇతర ఖైదీలకు మాదిరిగానే అల్పాహారం అందివ్వనున్నారు. టీతో పాటు కొన్ని బ్రెడ్ స్లైస్లు ఇస్తారు. ఆ తర్వాత తన న్యాయవాదులతో సమావేశమైతే ఆ అవకాశాన్ని కల్పిస్తారు. ఉదయం 10:30-11 గంటల మధ్య లంచ్ ఇవ్వనున్నారు. లంచ్ లో అన్నం, వెజిటేబుల్స్, పప్పుతో పాటు 5 చపాతీలను ఇవ్వనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. 12 నుంచి 3 గంటల వరకు తన గది దాటి బయటకు రాకూడదు. మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి ఛాయ్ ఇస్తారు. సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి తెచ్చిన భోజనం అందివ్వనున్నారు. రాత్రి 7 గంటల కల్లా ఆయనకు కేటాయించిన గదిలోకి వెళ్లాల్సి ఉంటుంది. లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు అప్ నేతలు, వ్యాపారవేత్తలు ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అప్ ఎంపీ సంజయ్ సింగ్, అప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్, వ్యాపారవేత్తల సమీర్ మహేంద్ర, అభిషేక్ బోయినంపల్లి, అరుణ్ రామచంద్ర పిల్లే, అమన్దీప్ సింగ్ దాల్, దినేష్ అరోరా, రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రా, అమిత్ అరోరా, శరత్ చంద్ర రెడ్డి, వినోయ బాబుతో పాటు మాగుంట రాఘవ, గోరుట్ల బుచ్చిబాబును ఇప్పటికే అరెస్ట్ చేశారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.